राष्ट्र प्रभुत्वं प्रवेशपेट्टिन दलित बंधु पथकं निजमैन दलितलकु शापंगा मारिंदनी मुनिपल्ली मंडलं कलापल्ली बेलूरु ग्राम दलितुलु जिल्ला कलेक्टर कार्यालयं मुंदु धर्ना निर्वहिंची जिल्ला कलेक्टर शरत्कु विनती पत्रान्नि अंदिंचारु। अनंतरं वारु मात्लाडुतू तम ग्रामंलो दादापु 65 कुटुंबालु दलितुलु उन्नारनि, कानी रोजुवारी कूली चेस्ते पूट गडवनि वारिकि इव्वाल्सिन दलित बंधुनु कोंदरिकि मात्रमे वर्तिंपचेयडं अन्यायमन्नारु। తాము గతంలో సింగూరు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో భూమిని కోల్పోయిన దళితులమని ప్రభుత్వం తమపై కనికరం చూపాలన్నారు। ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు గ్రామ రైతులు మరియు జంగయ్య తదితరులు పాల్గొన్నారు। మాది మునిపల్లి మండల కల్లపల్లి బేలూరు మారుమూల గ్రామం, మాది డ్యాంలో మునిగిపోయిన గ్రామం, ప్రతి ఒక్కరూ దళితులే ఉన్నారు అక్కడ, ఎవరు ధనవంతులు లేరు, ఉన్నారు 65 కుటుంబాలు, అందరికి రావాలని ఆశిస్తున్నాం। 5 మాత్రమే దళితులు గారు కదా, 5 మాత్రం ఓటేసి సరిపోదు కదా, ప్రతి ఒక్కరు ఓటేసినే కదా కేసీఆర్ గారు గెలిచినారు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గెలిచినారు, అదే విధంగా మాకు అందరు కూడా కావాలని ఆశిస్తున్నాం। దళిత బంధు అనే పథకము ఎవరైతే దళితులు గరీబులు పేదోళ్ళు వాళ్ళకి ఎట్లాంటి భూమి లేదు, నిర్వాసితంగా కష్టంలో కష్టాలు ఉన్నారు, వాళ్ళను గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో ప్రతి ఒక్క అనర్హుడు అర్హుడు ఎవరు అనర్హుడు ఎవరు అని చెప్పి ఎంపిక చేసి గ్రామ సభలో ఎంపిక చేసి వాటిని ఎన్నుకోవాలి। కానీ ఈరోజు ఏం జరిగింది మున్సిపల్ మండలంలో అంటే ప్రతి గ్రామంలో ఈ కలపల్లి పేరు అనే గ్రామం కాదు, ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే రాసుకోవడం జరిగింది దళిత బంధు అనే పథకం। మరి వాళ్ళు పార్టీ కార్యకర్తల కోసం పెట్టిరా దళిత బంధు అనేది, గరీబుల గురించి దళిత బంధు అనే పథకం పెట్టిరా అర్థమైతే లేదు। ఒకసారి ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధి వహించి ఈ దళిత బంధు అనే పథకాన్ని ఇప్పటి వరకు లబ్ధిదారులను గ్రామసభ పెట్టి ఎంపిక చేసి గ్రామసభలో వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని కోరడం జరుగుతుంది। గారికి ఎమ్మెల్యే గారి చూసుకుంటారు కదా, మరి అంతా ఎమ్మెల్యేకు వాళ్ళ పార్టీ మండల నాయకులు డిప్యూటీసీలు వాళ్ళు కలిసి ఇదంతా లోపలిస్తున్నాము। ఒక ప్రాజెక్టు అంటే ఒక యూనిట్కు 3 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళ దగ్గర దళిత బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర లబ్ధిదారుల దగ్గర తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। కనుక ఈ దళిత బంధువులు అర్హులకు వెయ్యాలని కోరుతున్నాం।